విభిన్న ప్రతిభావంతురాలుపై గ్యాంగ్ రేప్ చేసిన దోషులను శిక్షించాలని తూర్పాటి మనోహర్ అన్నారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద విభిన్న ప్రతిభావంతులు మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం నందు మానసిక దివ్యాంగురాలుపై కామాంధులు గ్యాంగ్ రేప్ చేయడం చాలా బాధాకరమైన విషయం. వీరిని తక్షణమే ఫస్ట్ కోర్టు ద్వారా శిక్ష విధించాలని కోరుచున్నాం. అలాగే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీల నేతలు సందర్శించి న్యాయం చేయాల్సిన వారు సందర్శించకపోవడం చాలా దుర్మార్గమైన విషయమని అన్నారు. కనుక ఆ కుటుంబాన్ని సందర్శించి మెరుగైన వైద్యం, ఉద్యోగం, ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాం. విభిన్న ప్రతిభావంతులు 2016 చట్టం అమలు చేయాలని, వీటి వలన వికలాంగులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఉంటాయని, అలాగే విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాలు మెరుగుపడటానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలియజేశారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగుల నాయకులు తూర్పాటి మనోహర్, ఎల్లప్ప, కోరు మధు, దేవేంద్ర, రాజేంద్ర, కుల సంఘాల లీడర్స్ శేషఫణి, రత్న, ఎస్ఎఫ్ భూషణం, రంగముని నాయుడు, రమణ, వెంకటేశ్వర్లు, వివి నాయుడు, అల్లప్రకాష్, సబ్బరాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా, నేటి వరకు కూడా ప్రతిభావంతులు సక్రమైన విధానంలో అమలు కావడం లేకపోవడం వల్లనే ప్రభుత్వాలు మారుతున్న విభిన్న ప్రతిభావంతుల విధిరాతలు మారడం లేదనే ఆవేదనతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం గుంటూరు జిల్లా నందు రాజంపల్లి గ్రామంలో దివంగురాల పైన గ్యాంగ్ రేప్ జరగడం జరిగింది. ఈ నెల 16వ తారీఖున అది చాలా సిగ్గుచేటైన విషయము. 15వ ఆగస్టు 15న రమ్య మీద జరిగితే ఆ తదుపరి రోజే 16వ తారీఖున దివంగురాల పైన మానవ మృగాలు ఇద్దరు కలిసి దుర్మార్గులు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆయమ నోట్లో గుడ్డలు కుక్కి అదే పనిగా ఈ ఇంట్లోకి తీసుకుపోయి చాలా చిత్రహింసలు బారి చేసి హింసించడం జరిగింది. కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కోర్టు ద్వారా శిక్షణ పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 2016 చట్టం అమలు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే వికలాంగులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగ పరంగా అన్ని విధాలుగా న్యాయం చేరడానికి 2016 చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని అమలుపరచడంలో ప్రభుత్వాలు విఫలం అవుతుంది. దీనికి ప్రభుత్వాలు ఎందుకు దీనిపైన ముగ్గు చూపించడం లేదు, ఆంతర్యం ఏమిటో, ప్రభుత్వం ఆంతర్యం ఏమిటో మాకు అంతుపట్టడం లేదు. మరి వికలాంగులు ఆత్మగౌరవంగా సమాజంలో జీవించాల్సిన విధానం లేదా? మరి ప్రభుత్వ అత్యాచారము చేసినటువంటి ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని కర్నూలు జిల్లా వికలాంగుల సంఘం తరఫున కలెక్టరేట్ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టి జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల తరఫున తెలియజేయడం ఏంటంటే, వికలాంగులని సమాజంలోన కుటుంబానికి వివిధ ఎక్కడ వెళ్ళినా అవమానానికి హేళన గురవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ లేనటువంటి వికలాంగులకి వెంటనే రక్షణ కల్పించాలని వికలాంగుల సంఘాల తరఫున మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు మిగతా కొన్ని రాష్ట్రాల్లో 2016 చట్టం అమలైతే ఈ ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని అమలు చేయలేకపోతున్నాడు. ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి వికలాంగులందరినీ కూడా మరి ఆదుకొని వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఒకవేళ ఈ యొక్క గుంటూరు జిల్లాలో మానసిక వికలాంగురాలైనటువంటి ఆమె పైన జరిగిన అత్యాచారాన్ని వెంటనే ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించకపోతే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటాన్ని మృగాలను వెంటనే కఠినంగా శిక్షించాలని, దిశా చట్టానికి ఏ విధమైనటువంటి మీరు రూపకల్పన చేసి స్టేషన్లు ఏర్పాటు చేసి మేము రక్షణ కల్పిస్తున్నామని చెప్తున్నారో ఆ రక్షణని, ఆ యొక్క దిశా చట్టాన్ని కఠినంగా అమలు చేసి మహిళలకు రాష్ట్రంలో పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి 16వ తారీఖున జరిగినటువంటి మానసిక వికలాంగురాలపై 4 వ్యక్తులు ఘోరాతిఘోరంగా రేప్ చేసి ఆమెను హత్య చేయబోయారు. మరి గత 2016లో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని అమలు చేయమని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు కూడా జీవో కూడా విడుదల చేసింది, కానీ దాన్ని అమలు చేయడం లేదు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయడం లేదు. చేసినట్టయితే విభిన్న ప్రతిభావంతులపై విభిన్న ప్రతిభావంతుల మహిళలపై ఎలాంటి అత్యాచారాలు జరగవని మేము భావిస్తాం.